కరోనా హెల్త్ బులెటిన్లలో సమగ్ర వివరాలు ఉండాలని మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఈ నెల 28న సిఎస్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు కలెక్టర్లు వెల్లడించాలని పేర్కొంది. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, హైకోర్టు వ్యాఖ్యలు ఏంటి? ప్రణీత, తెలంగాణలో ఉన్నటువంటి కోవిడ్ కేసులపైన ఈరోజు ప్రధానంగా హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ వ్యవహారం ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది, కనీస జాగ్రత్తలు పాటించలేదనే ప్రధాన ఆరోపణ పైన వాదనలు జరిగిన నేపథ్యంలో కోర్టు గతం నుంచి చాలాసార్లు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం కొంతవరకు వెనుకబడుతుంది. కాబట్టి ఇది ఒక చివరి అవకాశంగా భావించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ నెల 28వ తేదీన సిఎస్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలి వ్యక్తిగతంగా అనేది కూడా కోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నెల 28న పిహెచ్ డైరెక్టర్లు డిఎంఈ కూడా హాజరు కావాలి అనేది కోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే బులెటిన్లలో ఉన్నటువంటి ఏవైతే వివరాలు ఇస్తున్నారో ఆ వివరాలు సమగ్రంగా ఉండటం లేదు. సమగ్రమైనటువంటి వివరాలతో మరోసారి కోర్టు అంటే మరోసారి కోర్టుకు తెలపాలని, బులెటిన్లలో సమగ్ర వివరాలు ఉండాలని మరోసారి చెప్పిన పరిస్థితి ఉంది. రోజు ఇచ్చే బులెటిన్లు ఏవైతే ఉన్నాయో అందులో కొంతవరకు సమాచార లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకొని స్పష్టమైన మెసేజ్ పాస్ చేయాలని చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా జిల్లాల వారీగా కలెక్టర్లు కరోనా కేసులు వెల్లడించాలని కూడా చెప్పిన పరిస్థితి. కేవలం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడము అంటే డిఎం డైరెక్టర్ మెడికల్ హెల్త్ నుంచే కాకుండా, జిల్లా డిఎంఎండ్హెచ్ నుంచి కాకుండా, కలెక్టర్ల ద్వారా రోజువారీ లెక్కలు అనౌన్స్ చేయాలని కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రైమరీ కాంటాక్ట్లకు జరిపిన పరీక్షల వివరాలు కూడా వెల్లడించాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందంటే ఆయన ప్రైమరీ కాంటాక్ట్ ఎవరు అనేది తెలుసుకొని వాళ్లకు ఖచ్చితంగా టెస్టింగ్ చేసి ప్రైమరీ కాంటాక్ట్లు జరిపినటువంటి పరీక్షల వివరాలు కూడా వెల్లడించాలని చెప్పిన పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ వెబ్సైట్ ను కూడా పునరుద్ధరించి ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్ లో అప్డేట్స్ పెట్టాలని కూడా చెప్పింది. ఆసుపత్రుల వారీగా ఉన్న బెడ్లు ఎన్ని ఉన్నాయి, అందుబాటులో ఉన్నటువంటి బెడ్లను కూడా ఎన్ని ఉన్నాయో కూడా తెలపాలని చెప్పిన పరిస్థితి ఉంది. ర్యాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే వివరాలు కూడా వెల్లడించాలని చెప్పింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ విస్తృత ప్రచారం చేయాలి ప్రజల్లోకి. మీరు వాట్సాప్ నెంబర్ పెట్టామని చెప్తున్నారు కానీ అది జనాల్లోకి వెళ్ళలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళాలి. ఆ వాట్సాప్ నెంబరు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఫిర్యాదులు చేసుకునే విధంగా వాళ్ళకు ఆ నెంబర్ను సర్క్యులేట్ చేయాలని చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఫిర్యాదు చేసేందుకు మరికొన్ని ఫోన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలా మొత్తంలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఈ కేసులకు సంబంధించినటువంటి సామాన్య ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్లు ఏవైతే లైన్స్ ఉన్నాయో అవి సరిపోవు కాబట్టి ఈ ఫోన్ నంబర్స్ పెంచాలి, ఆ లైన్స్ పెంచాలి, దానికి అనుగుణంగా ప్రజలకు ఫిర్యాదు చేసుకునేందుకు వీలు ఉంటుంది అని చెప్పింది. అంతేకాకుండా పెళ్లిళ్ళు అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలనే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా మరి ఒకసారి పర్యవేక్షణ చేసి ఖచ్చితంగా ఏదైతే పెళ్లిళ్లకు అంతేకాకుండా అంత్యక్రియలకు ఎంతమంది అంటే 50 మంది 20 మంది అనేది ఏదైతే చెప్తా ఉన్నారో అది మించకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించాలి, దానిపైన సూపర్విజన్ ఉండాలి అని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కరోనా నియంత్రణ ప్రభుత్వం అధికారులు రాజ్యాంగబద్ధమైన విధి ఇది. ఎందుకంటే నియంత్రించడం అనేది ప్రభుత్వానికి అధికారులకు రాజ్యాంగబద్ధమైన విధి అని ఒక మరొకసారి గుర్తుంచుకోవాలని కోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. రాజ్యాంగపరంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వము అధికారులు తమ బాధ్యతను విస్మరించకుండా పనులు చేయాలని కూడా ఒక సూచన చేసిన పరిస్థితి ఉంది. సో ఈ 28వ తేదీకి మరోమారు ఈ కేసు వాయిదా పడింది కాబట్టి ఆ రోజు చీఫ్ సెక్రటరీ కోర్టు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డిఎంఎడ్హెచ్ఓలు అందరూ డిఎంఈ వీళ్ళందరూ హాజరు కావాలని కూడా తెలిపింది. కాబట్టి మన తదుపరి విచారణ 28కి వాయిదా పడింది అని చెప్పుకోవచ్చు. ఈ బులెటిన్లలో వస్తున్నటువంటి సమాచారం కూడా ఈ లోపు రెక్టిఫై చేసుకోవాలని హైకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రణీత్, అంటే సునీల్ ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యల్ని ఎవరిని బాధ్యుల్ని చేసింది అనుకోలేదు, ఎందుకంటే సిఎస్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని కోర్టుకు పిలిచిందని అమలు చేయడంలో అనుకోవాలా?
ఏదైనా పిటిషన్ వేసినప్పుడు బాధ్యులను చేసినప్పుడు ప్రభుత్వాన్ని చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ ప్రధాన బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చీఫ్ సెక్రటరీని కన్సర్న్ డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ హెల్త్ సెక్రటరీలు, ఎందుకంటే ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఏమో చీఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, చీఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, సో ఆయన ఉంటాడు. అంతేకాకుండా సెక్రటరీగా ఆ సంబంధిత శాఖకు ఉన్నటువంటి సెక్రటరీగా ఉంటాడు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీళ్ళంతా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కాబట్టి వీళ్ళని బాధ్యత చేశారు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ సునీల్.